ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం మిథున రాశి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. మిథున రాశి అంటే ఏ ఏ నక్షత్రాలు వస్తాయంటే మృగశిర మూడు నాలుగు పాదాలు, అలాగే ఆరుద్ర నాలుగు పాదాలు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు, ఇవన్నీ మిథున రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు, వ్యయం పదకొండు, అంటే రెండు రూపాయలు సంపాదిస్తే పదకొండు రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా రాజ్య పూజ్యం రెండు, అవమానం నాలుగు, ఏమి అవమాన పాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్లయితే సప్తమ రాజ్యాధిపతి ధనము సంపత్కారకుడైన గురువుడు శుభ సంచారాలు ఉన్నాడు. అష్టమశని పూర్తిగా తొలగిపోయింది. అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా బాగుంటుంది. సాంఘికంగా ఆర్థికంగా ఔన్నత్యాన్ని పొందుతారు. అలాగే గురుడు శని రాహు బలంచే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అన్నింటినీ కూడా సాధిస్తారు. ఏదైనా కావాల్సిన సాధిస్తారు. అలాగే గృహంలో వివాది శుభకార్యాలు కూడా చక్కగా జరుగుతాయి. కోర్టు వ్యవహారాలని కూడా కలిసి వస్తాయి. అదేవిధంగా ఎందుకంటే మనం మన గ్రహ సంపద బాగుంది కాబట్టి నరఘోష దృష్టిదోషం ఎక్కువగా కనిపిస్తాయి. ఉద్యోగులకు మహోన్నత కాలంగా చెప్పచ్చు. ఎందుకంటే ఉద్యోగస్తులు ఎవరైతే గతంలో మిమ్మల్ని అవమానపరిచారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరికే వస్తారు, తిరిగి మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా పనిచేసేటటువంటి అందరు ఉద్యోగులకి కూడా ప్రమోషన్తో కూడినట్టు బదిలీలు గడిచా జరుగుతాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ వారు ఈ రాశి వారికి అన్నింటి మీద విషయం గ్రహబల అనుకూలంగా ఉండడం వల్ల ప్రజలతోని అధిష్టాన వర్గంలో కూడా మంచి పేరును సంపాదిస్తారు. అదేవిధంగా మనకి వ్యాపారుల కోసం చూసినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. మంచి వ్యాపారం జరిగి లాభదాయకంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలకి బాగుంటుంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారాలు బాగుంటుంది. అలాగే జాయింట్ వ్యాపారాలు కూడా భాగస్వామ్యం సరైన అవగాహనతో మంచి వ్యాపారాన్ని చేస్తారు. అదేవిధంగా షేర్ మార్కెట్లో ఉన్నవారికి విశేషంగా లభిస్తుంది. వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం. అదేవిధంగా విద్యార్థులకి గురుబలం బాగుంటుంది, జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. అందువల్ల ఇతర వ్యాపకాలు లేకుండా చదువుపై శ్రద్ధ చూపుతారు. మెడిసిన్ అలాగే ఇంజనీరింగ్, లా సెట్, పాలిటెక్నిక్ మొదలైన వాళ్ళతో ఎంట్రన్స్ పరీక్షలు రాసి మంచి ర్యాంకులు పొంది కాలేజీల్లో చక్కగా జాయిన్ అవడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. కుటుంబాలు అందరూ కూడా మీ ప్రకారం నడుచుకుంటారు, మీ మాట అందరూ వింటారు. అలాగే స్థిరాస్తులు ఏర్పడతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఈ విధంగా వివాహం కాని స్త్రీలకు కూడా తప్పక ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది. అయితే ఈ సంవత్సరం మనకి ఏదైనా చిన్న చిన్న ఆటంకాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు మనం చేయవలసిన పూజ ఏంటంటే మంగళవారం నియమాలు పాటించాలి. మంగళవారంలో శివాలయంలో స్వామికి శివుడికి అభిషేకం చేయించడం కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన చేయడం ద్వారా మనకు ఉండేటువంటి నరఘోష కానీ ఇతర ఇబ్బందులు కానీ తొలగి చక్కగా ఉంటారు. ఇది ఈ సంవత్సరానికి సంబంధించి మిథున రాశి యొక్క ఫలితాలు.